హలో గైస్ ఇవాళ నేను మీకు ఏలూరులో ఉన్న మెస్టర్ ది డిజీజ్ గురించి చెప్పబోతున్నా సో లెట్ స్టార్ట్ ఆర్ వీడియో ఆరు ఏడు రోజుల క్రితం దాదాపు మొదటి రోజు ముప్పై ఐదు నుంచి యాభై కేసుల వరకు మూచ్చ తర్వాత ఎపిలెప్సీ తర్వాత వాంతలు చేసుకోవడం కళ్ళు తిరగడం వంటి లక్షణాలతో పేషెంట్స్ జాయిన్ అయ్యారు అయితే ఆ కేసులు అలాంటి కేసులు క్రమంగా పెరుపుకుంటూ వచ్చాయి అయితే ఇది ఎందుకు ఏంటి అనేది మొదటి మొదటిగా ఏలూరు వాసులకి తెలియకపోయినప్పటికీ వాళ్ళు చాలా వరకు భయపడిపోయారు మెయిన్లీ వాళ్ళకి రీజన్ తెలియదు అండ్ కేసులు కమంగా అలా పెరుగుకుంటూ వచ్చేప్పటికీ భయాందోళనకు చెందరు మెయిన్గా మనకి ఏలూరులో వచ్చేసి దక్షిణ వీధి పడమరి వీధి అని అంటూ ఈ రెండు ఏరియాల్లో మెయిన్గా కేసు క క్లస్టర్స్ అనేవి బాగా ఎక్కువ వచ్చాయి అయితే దీనికి కారణం కనుగొనడానికి డబ్ల్యూహెచ్ఓ ఎన్ఐఎన్ మరియు ఏఐఎంఎస్ వంటి వాళ్ళ వాళ్ళు వెళ్ళారు అయితే ఏఐఐఎంఎస్ బ్లడ్ శాంపుల్స్ తీసుకోగా దాంట్లో लेड निकेल 1t హెవీ మెటల్స్ ఉండడం వల్లనే వీళ్లకు న్యూరోసింటమాటిక్ డిజీజెస్ అంటే ఇప్పుడున్న లక్షణాలతో జాయిన్ అవుతున్నట్టు వెల్లడించారు ఏఐఎంఎస్ అధికారులు అయితే వాటర్కు తగిన శాంపుల్స్ కూడా తీ తీసుకుంటామని అధికారులు వెల్లడించారు అయితే గాలి ద్వారా వచ్చిందా లేదా నీళ్ళ ద్వారా వచ్చిందా అన్నది నిన్న కాఫీ బట్టి తేలింది అయితే ఎక్కువ శాతం గాలి ద్వారానే తక్కువ శాతం మాత్రం కొంచెం శాతం నీళ్ళ ద్వారా వచ్చిందని వెల్లడించారు అయితే నిన్న వాళ్ళ కొంచెం కేసుల సంఖ్య అనేది క్రమంగా తగ్గిందని చెప్పొచ్చు ఆ దీనికి కానీ నిన్న కర్ఫ్యూ ఏదో ఏదో ముఖ్యంగా పడమ వీధి దక్షిణ వీధి ఈ రెండు ప్రాంతాలని ఫోకస్ చేసి కర్ఫ్యూ అనేది విధించారు దీనివల్ల కొంచెం ఊరటన కలిగింది దీంతో పాటు ఆల్కానినో క్లోరిన్ అనే ఒక పురుగుల మందు అనేది స్ప్రెడ్ అయిందని వెల్లడించారు లెడ్ అనేది మామూలుగా బ్యాటరీల్లోనూ వాడుతూ ఉంటారు అయితే ఆ పౌడర్ అనేది ఖచ్చితంగా గాలి ద్వారా ఎక్కువగా సోకిందని ఐఎంఎస్ డైరెక్టర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ గార్డెన్స్